అందరికీ నమస్కారం. నా పేరు శివ. మీరు చూస్తున్నారు వన్ తెలుగు ఛానల్. ఈరోజైతే వన్ తెలుగులో హోక్టర్ మినీ యూపీఎస్ 12 వాట్స్ యొక్క దాన్ని అయితే మనం అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాము. అసలు దేనికి యూపీఎస్ అంటే కనుక మన ఇంట్లో వైఫై రోటర్స్ అయితే ఉంటాయి కదా, మనకి పవర్ పోయినప్పుడు నెట్వర్క్ అయితే ఆఫ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మీది ఏదైనా కాల్లో ఉన్నా కూడా అది నెట్ అయితే డిస్కనెక్ట్ అవుతుంది, ఏదైనా వర్క్లో ఉన్నా కూడా నెట్ అయితే డిస్కనెక్ట్ అవుతుంది. అలాంటప్పుడు యూపీఎస్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఈవెన్ మన ఇంట్లో జనరేటర్ ఉన్నా, అదే మన అపార్ట్మెంట్స్లో వాటిలో జనరేటర్స్ ఉన్నా లేకపోతే ఇన్వర్టర్స్ ఉన్నా కూడా మనకి నెట్ ఆఫ్ అయ్యి ఆన్ అవ్వడానికి అయితే సమ్ టైం అయితే తీసుకుంటుంది కదా. ఈవెన్ కరెంట్ పోయినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఇలాంటి యూపీఎస్ అయితే బాగా ఉపయోగపడుతుంది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 2000 mAh బ్యాటరీ అయితే చూపిస్తుంది. అలాగే పవర్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి 12 వాట్స్. ఇది 12 వాట్స్ డివైసెస్ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది అన్నమాట. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి అప్ టు 4 అవర్స్ ఉంటుంది. ఇంకా మనకి ఇది వెయిట్ వచ్చేసరికి 300 గ్రామ్స్ ఉంటుంది. ఇంకా డీటెయిల్గా మీకైతే అన్బాక్సింగ్ చేసి ఎలా వర్క్ అవుతుంది అనేది చూపిస్తాను అన్నమాట. ప్యాకింగ్ అయితే గట్టిగా ఇచ్చారు ఫ్రెండ్స్. మనం ప్యాకింగ్ రిమూవ్ చేసి చూద్దాం. దానికి బాక్స్ అయితే ఏదైనా ఉంది ఫ్రెండ్స్. బాక్స్ తీసిన తర్వాత మనకైతే యూపీఎస్ ఎలా ఇన్స్టలేషన్ చేయాలనే దాన్ని అయితే ఇలా ఇచ్చారు ఫ్రెండ్స్. దీన్ని చూసుకొని మనం అయితే ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ వీడియో కావాలంటే దీని నుంచి వీడియో అయితే చూసుకోవచ్చు. అలా మన బాక్స్లో కంటెంట్ వచ్చేసరికి ఇందాక వీడియో కట్ అయింది. ప్యాకింగ్ కూడా గట్టిగానే ఇచ్చాడు, మొత్తం అంతా తీశాను. ఇదైతే మనకి హోక్టర్ మినీ యూపీఎస్ ఫ్రెండ్స్. దీని వచ్చేసరికి మనకి ఇక్కడ పవర్ బటన్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి యూపీఎస్కి కనెక్ట్ చేసేది. ఇక్కడ నుంచి పవర్ ప్లగ్ అయితే మనం పెట్టుకుంటాము మన వైఫై రౌటర్కి ఉన్నది. ఒకవేళ మనకి పవర్ ప్లగ్ కనుక సపోర్ట్ చేయకపోతే మనకి ఇక్కడ దాని నుంచి ఇచ్చారనమాట కన్వర్టర్ కింద. సో అది ఒకసారి మనం దీన్ని ఇన్స్టలేషన్ చేసి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్నదైతే ఇది ఫ్రెండ్స్, జియో అన్నమాట, జియో ఫైబర్. దీన్ని అయితే ఇప్పుడు మీకు హోక్టర్ మినీ యూపీఎస్ని అయితే మీకు ఇప్పుడు కనెక్ట్ చేసి చూపిస్తాను. నాకు వచ్చిన జియో ప్లగ్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనం దీన్ని కనెక్ట్ చేసి ఎలా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఇది నా జియో రౌటర్ బ్యాక్ సైడ్ ఉన్నది. ఇప్పుడు నేనైతే ఈ పవర్ ప్లగ్ తీసి ఏదైతే పవర్ ప్లగ్ ఉందో ఈ ప్లగ్. హాయ్ ఫ్రెండ్స్, ఏదైతే నా రోటర్ యొక్క పవర్ ప్లగ్ ఉందో దాన్ని దీనికి కనెక్ట్ చేశాను, హోక్టర్ మినీ యూపీఎస్కి. ఈ పవర్ ప్లగ్ అన్నమాట, దీన్ని ఇక్కడ కనెక్ట్ చేశాను. పైన స్విచ్ వేసే ఉంది. నేను ఇప్పుడు దీన్ని ఇక్కడ ఆన్ చేస్తున్నాను. ఆన్ అవుతుందో లేదో చూద్దాం. ఆన్ అయింది. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ ఇచ్చిన ప్లగ్ ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళాను మన దీనికి కనెక్ట్ చేయాలన్నమాట. కనెక్ట్ చేసిన తర్వాత మనకి డివైస్లో లైట్ అయితే ఆన్ అవుతుంది. మనకి డివైస్లో లైట్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. అక్కడ అదైతే వచ్చింది. చూశారు కదా, ఇప్పుడు నేను స్విచ్ని అయితే కట్టేస్తున్నాను. ఈవెన్ మనకి పవర్ పోయినా కూడా మనకి ఆ డివైస్ అయితే ఉండాలన్నమాట. చూద్దాం, స్విచ్ కట్టేస్తే వైఫై అయితే ఆన్లో ఉంటుంది. మీకు వైఫై అయితే ఆఫ్ అవ్వదు అన్నమాట. ఇది అంటే ఇప్పుడు కనెక్ట్ అయింది యాక్చువల్గా. ఇందాక కనెక్ట్ చే రోటర్ కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. సో ఇంత డిలే టైం అయితే ఉంటుంది అన్నమాట మన పవర్ బైప్ ఆన్ అవ్వడానికి. సో ఇది అన్నమాట దీనివల్ల యూస్. ఇప్పుడు నాకు వైఫై అయితే ఆన్ అవుతుంది. నేనైతే పవర్ అయితే తీసేసాను, అయినా కానీ నాకు వైఫై అయితే ఆన్ అవుతుంది. ఇది మనకి
ఒక్టర్ మినీ యూపీఎస్ అప్ టు 4 అవర్స్ వరకు బ్యాకప్ అయితే ఇస్తుంది అన్నమాట. సో మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ, జై హింద్.